పర్ఫెక్ట్ గా గ్లాస్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత బాగుందో. నాకైతే అసలు చెప్పడానికి మాటలే లేవు. ఇది అబ్బా ఎక్సలెంట్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరకు వస్తూనే ఉన్నాను, మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ రోజు అయితే చాలా సింపుల్ గా ఒక కేక్ చేస్తున్నాను. అది ఇది చాలా కష్టమని అనుకునే వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకునే గ్లాస్ కేక్ తయారు చేస్తున్నాను. ఫ్రిడ్జ్ అవసరం లేకపోయినా గ్లాస్ కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయినా గ్లాస్ కేక్ ఎలా తయారు చేసుకుంటారని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా గ్లాస్ కేక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని గ్లాస్ కేక్ అంటారు, జెల్లీ ఫ్రూట్ కేక్ అని అంటారు. అంటే మన ఇష్టాన్ని బట్టి, ఇది గ్లాస్ లాగా ఉంటుంది కాబట్టి గ్లాస్ కేక్ అంటారు, జెల్లీ లాగా ఉంటుంది ఇందులో ఫ్రూట్స్ వేస్తారు కాబట్టి జెల్లీ ఫ్రూట్ కేక్ అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్ననే ఒకసారి దగ్గరికి వచ్చేస్తే ప్రాసెస్. జెల్లీ ఫ్రూట్ కేక్ కోసము ఒక అట్టిపండు తీసుకున్నాను, రెండు సపోటాలు తీసుకున్నాను, కొద్దిగా వైట్ ద్రాక్ష అంటే గ్రీన్ ద్రాక్ష తీసుకున్నాను, ఒక దానిమ్మకాయ తీసుకున్నాను, ఒక కమలాకాయ తీసుకున్నాను, ఒక యాపిల్ని తీసుకున్నాను. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నాను కదా, వీటిని అన్నింటినీ ముక్కలుగా చేసుకుంటున్నాను. యాపిల్ని, అట్టిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సపోటాని మరీ చిన్న ముక్కలు కాకుండా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నింటిని ఒలిచిపెట్టుకుంటాను. కమలాకాయను కూడా ఒలిచిపెట్టుకోవాలి, దానిమ్మ విత్తనాలు కూడా ఒలిచిపెట్టుకోవాలి. కొద్దిగా కిస్మిస్ కూడా తీసుకున్నాను. గ్లాస్ కేక్ తయారు చేయడానికి మనకు తప్పకుండా కావాల్సింది చైనా గ్రాస్. ఇది ఓన్లీ 10 గ్రాములు మాత్రమే ఉంది, కాకపోతే ఇది ప్లేట్ నిండుగా వచ్చింది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఇలా వచ్చేసింది అనమాట ప్లేట్ నిండుగా. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మనకు ఫ్లిప్కార్ట్లోనైనా అమెజాన్లోనైనా ఈజీగా దొరుకుతుంది చైనా గ్రాస్ అంటే. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చైనా గ్రాస్ను మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న చైనా గ్రాస్ మొత్తం వేస్తున్నా. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా బరకబరకగానే ఉంటుంది. ఇది చూసారు కదా, ఇలా బరకబరకగానే ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అంటే మనకు మెయిన్గా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే చైనా గ్రాస్ కావాలన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా చాలా ఈజీగా దొరుకుతుంది. నేను ఒక 10 గ్రాములు తీసుకున్నాను చైనా గ్రాస్. ఒక 10 గ్రాములు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక 2 సార్లు మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకుంటే ఇది మెత్తగా అవ్వదు, ఎంత కష్టపడ్డా కూడా మెత్తగా అవ్వదు, కొద్దిగా బరగా అవుతుంది. ఇలా మొత్తం బరగా చేసి పెట్టుకున్నాను చైనా గ్రాస్. ఇందులోనే ఉంది. ఇక మనకు కావాల్సిన ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటే సరిపోతుంది. నేను మాత్రం ఆపిల్, కమలాకాయ, ఒక దానిమ్మకాయ, కొద్దిగా కిస్మిస్ తీసుకున్నాను, ఒక అట్టిపండు, 2 సపోటాలు, కొద్దిగా ఇది గ్రీన్ ద్రాక్ష తీసుకున్నాను, అంగూరు తీసుకున్నాను. మన ఇంట్లో ఉన్న వాటితోటి, మనకు అందుబాటులో ఉన్న వాటితో తయారు చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేస్తున్నా, స్టవ్ వెలిగిస్తున్నా. స్టవ్ వెలిగించి ముందుగా 3 గ్లాసుల నీళ్ళు వేస్తున్నా ఇందులో, ఎందుకంటే మనం తీసుకున్నది 10 గ్రాముల చైనా గ్రాస్కి 3 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. 1, 2, 3 గ్లాసులు వేస్తున్నా. ఇది 3వ గ్లాసు. 3 గ్లాసుల నీళ్ళు వేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి నీళ్లను. నీళ్లు కొద్దిగా వేడెక్కడం స్టార్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చైనా గ్రాస్ వేస్తున్నా. ఈ నీళ్ళల్లో చైనా గ్రాస్ మొత్తం కరిగించుకోవాలి. 1-5 నిమిషాల పాటు ఉడికితే మొత్తం కరిగిపోతుంది. చైనా గ్రాస్ మొత్తం వాటర్లో కలిసిపోయిన తర్వాత 2 కప్పుల చక్కెర వేస్తున్నా. నేను 2 కప్పుల చక్కెర వేసి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నా. చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నా. మనకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను వెనిలా ఫ్లేవర్ వేస్తున్నా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా. మన ఇంట్లో ఉండే ఏదైనా ప్లేట్ అయినా బౌల్ అయినా తీసుకుంటే సరిపోతుంది. నేను రైస్ కుక్కర్లోది ఒక బౌల్ తీసుకున్నాను. కొద్దిగా ఇలా గుంతలాగా ఉండేది తీసుకోవాలి. మధ్యలోకి ఒక బటర్ పేపర్ వేస్తున్నా. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కడిగి పెట్టుకున్న పండ్లన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆపిల్ ముక్కలు, కమలాకాయ ముక్కలు, అరటిపండ్లు, సపోటాలు, అంగూర, కిస్మిస్, దానిమ్మ గింజలు అన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకున్నాను. గ్లాస్ కేక్ కోసం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని
కొద్దిగా వేస్తున్నా. ఇది వేడిగానే ఉంది, వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. కొద్దిగా ఒక్క రెండు గరిటెలు వేస్తున్నా, మూడు వేసానులేండి సరిపోలేదని, మూడున్నర గరిటెలు వేసాను. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ పెట్టుకోవాలి, పండు ముక్కలు. ముందు కమలకాయ ముక్కలు పెడుతున్నా, అంగూరు పెడుతున్నా, సపోటా ముక్కలు, అట్టిపండు ముక్కలు, ఆపిల్ ముక్కలు, మధ్యలో కిస్మిస్ వేస్తున్నా. దానిమ్మ విత్తనాలు వేస్తున్నా. ఫ్రూట్స్ మొత్తం వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న గ్లాస్ కేక్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పైనుంచి వేసుకోవాలి. నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే నాలుగు గంటల తర్వాత మనకు గ్లాస్ కేక్ అనేది రెడీ అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా. నాలుగు గంటల పాటు మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకుంటే మొత్తం పర్ఫెక్ట్గా గ్లాస్ కేక్ అనేది మనకు రెడీ అవుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా గ్లాస్ కేక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని గ్లాస్ కేక్ అంటారు, జెల్లీ ఫ్రూట్ కేక్ అంటారు. నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయితే అంతా రెడీ అయింది, ఆల్మోస్ట్ కాదు 100% రెడీ అయింది. నాకైతే హ్యాపీగా ఉంది. నేను ఇది సెకండ్ టైం ట్రై చేస్తాను. అంటే ఇంతకుముందు ఒకసారి చేసిన, నార్మల్గా ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు పిల్లవాళ్ళు చేయమంటే పిల్లల కోసం చేసిన, ఇది రెండోసారి చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది, చాలా సింపుల్గా ఫ్రిడ్జ్ లేకుండా జెల్లీ ఫ్రూట్ కేక్. ఫ్రిడ్జ్ లేకుండా జెల్లీ ఫ్రూట్ కేక్ తయారు చేసుకోవచ్చు, అలియాస్ గ్లాస్ కేక్. మరి దగ్గరకు వచ్చి చూపించిన ఒకసారి కలిపి గ్లాస్ కేక్ కట్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. దగ్గరకు వచ్చేసి నాలుగు గంటల తర్వాత గ్లాస్ కేక్ మొత్తం సెట్ అయిపోయింది. చూసారు కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా మొత్తం రెడీ అయిపోయింది. చాక్తో ఎడ్జ్లను కొద్దిగా కదుపుకోవాలి. ఇలా అయితే అలా వచ్చేసరి నా ఇదాన్ని కదుపుతున్నా. ఇలా కదిపిన తర్వాత పైనుంచి ఒక ప్లేట్ను పెట్టుకొని రివర్స్ చేసి రెండుసార్లు తడితే సరిపోతుంది. వచ్చేసింది, సౌండ్ కూడా డిఫరెంట్గా వచ్చింది, చూసారా? పర్ఫెక్ట్గా గ్లాస్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో, నాకైతే అసలు చెప్పడానికి మాటలే లేవు. ఇది అబ్బా ఎక్సలెంట్గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కట్ చేస్తున్నా కేక్ని. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కేక్. చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే జెల్లీ ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్తో అవసరం లేకుండా గ్లాస్ కేక్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఎప్పుడే ఏమంటారు ఎప్పుడెప్పుడు ట్రై చేయాలని, అంటే టేస్ట్ చూడాలని మనసులో ఊళ్ళు ఊరిపోతుంది అనమాట. నేను ఇక టేస్ట్ చేస్తున్నా, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సూపర్. ఎక్సలెంట్గా ఉంది, నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. ఫ్రిడ్జ్ లేకపోయినా కేక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది, సూపర్ కాదు ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్తో అవసరం లేకుండా తయారు చేసుకున్న గ్లాస్ కేక్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది, మీరు ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి.